అబ్బాయి వయసు 4 ఏళ్లు, అమ్మాయి వయసు 3 ఏళ్లు. ఎదురెదురు ఇళ్లలో ఉండే షాదిక్ అలీ, ఉషా కలిసి పెరిగి పెద్దయ్యారు. చిన్ననాటి స్నేహమే ప్రేమగా చిగురించి దగ్గరయ్యారు. పెళ్లికి పెద్దలు మతం అడ్డు అని అడ్డుపడినా వారి వివాహం మాత్రం ఆగలేదు. 26 ఏళ్లుగా ఆ ప్రేమ ప్రయాణం సాగుతోంది. అదే ప్రేమను సమాజానికి పంచాలనుకున్న ఆ జంట పిల్లలకు సాహిత్య సంపద అందించేందుకు తోపుడు బండిని ప్రారంభించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమ జంట సమాజ సేవపై ప్రత్యేక కథనం. ఉస్మానియా ఆర్ట్స్ అండ్ కళాశాల వద్ద ఉన్న ఈ దంపతుల పేర్లు షాదిక్ అలీ, ఉషా. ఖమ్మం జిల్లాకు చెందిన వీరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. స్నేహం ప్రేమగా మారి అందరిలాగే పెద్దల అంగీకారం లభించకపోయినా పెళ్లి చేసుకున్నారు. సామాజిక స్థితిగతులు అడ్డురవడంతో పెద్దలు వీరి వివాహాన్ని మొదట అంగీకరించలేదు. ఆ తరువాత వీరి అన్యోన్యతను చూసి తమ వారిలో కలిపేసుకున్నారు. అలా మొదలైన ఆ ప్రయాణం 26 ఏళ్లుగా సాగుతుంది. భావుకుడు, చాలా బాగుండేవి లెటర్స్. ఇంకా ఆ ఏజ్కి ఎట్లా అనిపిస్తాయి అంటే, మనకి అవి చదువుకున్నప్పుడు పదే పదే, అంటే ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్లు అవన్నీ వచ్చాయి కానీ అప్పుడే ఉంది లెటర్సే. సో నేను ఇష్టపడేదాన్ని బాగా. అంటే నువ్వు బాగుంటావు అట్లా అని వర్ణించడం కాదు, అతని రైటింగ్లో చక్కటి ఒక భావుకత్వం ఉండేది. ఏ దేని గురించి అయినా కూడా అంటే ఆ వే ఆఫ్ రైటింగ్ నాకు చాలా నచ్చేది. ఎట్లా అంటే చెప్పలేను కానీ అది దానికి పడిపోయాను నేను ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగా అందాల ఆకళ్ళు, అనురాగ పొంగళ్ళు, విదజల్లు సూగళ్ళు, పండించు మీగళ్ళు, నేను మరిచాను నావళ్ళు, లైక్ అలా అట్లా రాస్తేనే ప్రిన్సిపాల్కి చెప్పి సస్పెండ్ చేయించావు 2 రోజులు కాలేజీలో. సో తన మీద కవిత రాసి దాని బోర్డు మీద రాసేవాళ్ళం. అలా అంటే తను చాలా ముఖ్యంగా అమ్మాయి నవ్వు, ఆకళ్ళు కొంచెం పొగరు, అంటే దాదాపు వాణిశ్రీలాగా అప్పట్లో వాణిశ్రీ ఎలా ఉండేదో అలా ఉండేతను. సో తన్ని చూసి నేను వాణిశ్రీ సినిమాలు చూడడం, వాణిశ్రీని అభిమానించడానికి కారణం తను. తన కారణంగా వాణిశ్రీ గారిని అభిమానించేవాడిని. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయిన నేటి యువతకి పుస్తక పఠనంపై ఆసక్తి సన్నగిల్లుతోంది. దీన్ని గమనించిన షాదిక్ పిల్లలు, యువకుల్లో పఠనాసక్తి పెంచేందుకు ఓ వినూత్న ప్రయోగం చేశారు. అదే తోపుడు బండి. ఈ బండి ద్వారా పుస్తకానికి పట్టం కట్టాలని, టీవీలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన వారు మళ్లీ చదివే అలవాటును చేయాలని తోపుడు బండిని సృష్టించారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి తోపుడు బండి ద్వారా పుస్తకాలను అందిస్తుంటారు. అలా సమాజానికి కొంత సాయం చేసినట్టు అవుతుందని షాదిక్ అంటున్నారు. వ్యవసాయ శాఖలో సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న ఉషా కూడా వీలు చిక్కినప్పుడల్లా షాదిక్ అలీ తోపుడు బండితో గ్రామాల్లోకి వెళ్తూ పిల్లలకు పుస్తకాల రూపంలో ప్రేమను పంచుతుంటారు. బండి మొదలుపెట్టిన ఒక 6 నెలలకు పిల్లలు నాకు కనెక్ట్ అయ్యారు. ఎప్పుడైతే ఆ పిల్లలు వచ్చేసి మనం మీద పడిపోయేవాళ్ళం, ఫోటో అనగానే అలా మీద పడిపోయాడు. ఆ టచ్ పిల్లల టచ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ నవ్వులు ఏవైతే ఉంటాయో, వాళ్ళు మన చేతిని హోల్డ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, పుస్తకం ఇస్తే వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తారు. ఆటోమేటిక్గా ఆడవాళ్ళని అయితే మాతృత్వపు ఛాయలు పెళ్ళికాయ అంటారు. అలాగే నాలో నేను తండ్రిని కాలేకపోయాను అనేది, పిల్లలు లేకపోవడం అనేది ఎంత బాధగా అంటే ఇంతకాలం ఏం మిస్ అయ్యాను అనేది ఈ తోపుడు బండి ద్వారా నాకు అర్థమైందండి. అప్పుడు అనుకుంది, ఓకే మేము కంటే ఒకళ్ళనో ఇద్దరినో కానీ ఉండేవాళ్ళం, తోపుడు బండి పుణ్యం అని మాకు వేలాది మంది పిల్లలు వచ్చారు. వేర్ ఎవర్ వీ గో పిల్లలు అలా వచ్చేస్తారు. ఎలా చుట్టుముగుతారంటే, నేను బహుశా బండి నడుపుతుంది పిల్లల కోసమే అనుకుంటున్నాను. సాధిక అన్నట్టు మేము అందరం అంటే ఆఫీసులో కూడా నేను మా పిల్లల్ని అంటే మా ఎంప్లాయీస్ని కూడా అందరినీ అందరినీ మమ్మీనే అంటారు చాలామంది. అట్లా కూడా చూసుకుంటాను. ఇంకా
నిజంగా తను అన్నట్టు తోగుడు బండి ఫస్ట్ పల్లెకి ప్రేమతో పోయినప్పుడు అసలు పిల్లలకి ఏదన్నా డిఫెక్ట్స్ ఉన్నా కానీ అక్కడ ఏదన్నా అవసరాలు ఉన్నా కానీ చిన్న చిన్న కథల రూపంలో తను ఫేస్బుక్లో పెట్టేవాడు. అట్లా కూడా చాలామంది పిల్లలకి హెల్ప్ చేసేవాళ్ళు. నిజంగా ఏదైనా సమయం నాకు సమయం ఉండదు యాక్చువల్గా, ఏదైనా సండేస్ వచ్చినప్పుడు దగ్గర ఉంటే వెళ్ళేదాన్ని. అట్లా కూడా నేను కూడా అలవాటు చేసుకున్నాను. ప్రేమ పుట్టడం గిట్టడం క్షణాల్లో జరిగిపోతున్న ఈ రోజుల్లో 26 ఏళ్లుగా షాదిక్ అలీ ఉషా దంపతులు తమ ప్రేమను పసిబిడ్డలా కాపాడుకుంటున్నారు. ఒకరికొకరు అన్యోన్యంగా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమ కంటే తమ ప్రేమ గొప్పదని భావించే ప్రేమికులు సమాజం పట్ల బాధ్యతగా జవాబుదారీగా ఉండాలని ఈ దంపతులు సూచిస్తున్నారు. ప్రేమ ఆకర్షణ అవసరం అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న యువతి యువకులు తమ ప్రేమను వివాహంగా మార్చుకోవాలంటే అహాన్ని వీడాలంటున్నారు. అప్పుడే ఆ ప్రేమ గెలుస్తుందని చెబుతున్నారు.